సుబ్బాయి పాపన్నగౌడ్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అన్న జాదుల శ్రీనివాసరావు గారికి ఆలేరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు భిక్షమయ్య గౌడ్ గారికి మరియు ఈ సభలో పాల్గొంటున్న అన్న మన మంగేశం గంగాధర్ గారికి భిక్షమయ్య గౌడ్ గారికి మరియు ఈ సభలో పాల్గొంటున్న ఇందిరా మేడం గారికి ఈ సభలో పాల్గొంటున్న యోధాను యోధులైన నాయకులందరికీ ఈ కార్యక్రమంలో ఆసీనులైన మీ అందరికీ అందరికీ నమస్తే జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి ముఖ్యంగా రెండే రెండు మాటలు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని 3000 సంవత్సరాలు బ్రాహ్మణులు పరిపాలించినప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని 3000 సంవత్సరాలు బ్రాహ్మణులు పరిపాలించినప్పుడు శివాజీ జ్ఞానాన్ని తెలుసుకొని మరాఠాలు మరాఠా రాజ్యాన్ని మహారాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు సూరవరం ప్రతాప రెడ్డి జ్ఞానాన్ని తెలుసుకొని రెడ్లంతా తెలంగాణని పరిపాలించినప్పుడు బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి బొబ్బిలి బ్రహ్మరాయుడు ఆయనే ఆదర్శంగా తీసుకొని బెలమర రాజ్యానికి వచ్చినప్పుడు త్రిపురలేని రామస్వామి చౌదరిని ఆదర్శంగా తీసుకొని ఖమ్మం రాజ్యానికి వచ్చినప్పుడు సంత రవిదాస్ జ్ఞానాన్ని పొంది ఉత్తరప్రదేశ్లో క్షమాన రాజ్యానికి వచ్చినప్పుడు తమిళనాడులో కరుణానిధి మంగళవాళ్ళ జన్మలో పుట్టినటువంటి ఆయన తీసి రాజ్యానికి వచ్చినప్పుడు తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞానంతో ఇక్కడ గౌళ్ళ వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం ఎందుకు ఎక్కకూడదని అనుకున్నారు. ఏ అర్హత లేదో మనకి, ఏ శక్తి లేదో మనకి, ఎవరాడుతున్నారు మనల్ని, ఎవరు మనకి ఇనుప సంఖ్యలేసి ఆపట్లే, మన మానసిక సంఖ్యలే మనల్ని ఆపుతున్న ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడు మనకి ఇనుప సంఖ్యలేసి ఆపట్లే, మన మానసికంలోనే మన మెదడులోనే సంఖ్యలు పడ్డాయి. ఒక్కసారి గౌళ్ళ వాళ్ళు 40 లక్షల గౌళ్ళను ఒక్క నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో భూకంపం వస్తుందని మీకు చెప్తున్నారు. ఏం తక్కువని, ఎక్కడ తక్కువని, వీరులాగా యోధులాగా ప్రతి గ్రామంలో గౌళ్ళ సోదరులంతా యోధాలు యోధులాగా ఉన్నదే, ఒక రూపాయి కూడా ఉన్నదే, ఆపగౌరవం కూడా ఉన్నదే, మనం రాజ్యానికి రావడానికి వీరత్వాన్ని పొందడానికి వీరుడైనటువంటి అమరవీరుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని ఒక్కసారి స్మరించుకుంటే రాజ్యానికి వచ్చినంత శక్తి ఉంది ఆయన. కానీ మనం స్మరించుకునే దానిలో లేవా, ఎక్కడ పోతుంది మనకి? అందుకనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరు. ఎప్పుడైనా మానవ సమాజం దేనితో తయారైతే వీరుల చరిత్రతో తయారైతే సమర్థులే చరిత్రలో చోటు సంపాదించుకుంటారు, అసమర్థులకి చరిత్రలో చోటు లేదు. మానవ రాజ్యానికి రావాల్సినంత శక్తి ఇచ్చి ఒక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని ఆదర్శంగా తీసుకుంటే తెలంగాణ గడ్డని మనం ఏలొచ్చు, మానవత్వ పరిపాలనని మళ్ళా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆనాటి పరిపాలనని మళ్ళీ ప్రజలకు అందించవచ్చు. అందుకనే గౌళ సోదరి గౌరవకి మీ అందరికీ నేను విధమించాలి. మనం నిర్ణయం తీసుకుందాం, మానసిక సంఖ్యలను బొద్దలు పెడదాం, బానిసత్వం నుంచి బయటపడదాం. రాజ్యాధికారం అనేది మాటల రూపంలో కాదు, చేతల రూపంలో యుద్ధానికి రెడీ కావాలని కోరుతా ఉన్నాను. ఇది ఒక్కటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఇచ్చే నివాళి. పూలతో నివాళి ఇవ్వలేము, దండంతో ఆయనకి నివాళి ఇవ్వలేము, ఆయన కొబ్బరికాయలు పెట్టి నివాళి ఇవ్వలేము. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మీద నీకు ప్రేమ ఉందా? రాజ్యాధికారమే ఆయనకి ఇచ్చే నివాళి అని మీ అందరికీ చెప్తున్నాను. రాజ్యం తప్ప మన దగ్గర ఏమీ లేదు. ఓటెత్తుతో పట్టసాటం పోయి ఓటేసి గౌడలు రాజ్యాన్ని స్థాపించవచ్చు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజున ఖర్చు తీసుకొని రాజ్యానికి వచ్చిందే, కానీ ఈ రోజు ఓటు ఖర్చం తీసుకొని రాజ్యానికి వచ్చే అధికారం అవకాశం మనకి ఇచ్చింది. అందుకనే మనం రాజ్యానికి రావాల్సిందే. ఈ తెలంగాణను పరిపాలిస్తున్న వెలమారెడ్డి గౌరవని ఒక్క 5 నిమిషాలు కాడి చెట్టు ఎక్కించి పైన ఉంచుదాం. ఒక 5 నిమిషాలు వీళ్ళకి అప్పుడు తెలిసి కాస్త ఏంటో కదా, ఒక్క 5 మినిట్లు కాడి చెట్టు ఎక్కించి అక్కడే ఉంచండి, అప్పుడు తెలుస్తుంది మన సమయంతో మన కష్టమే. అందుకని మిత్రులారా, ఇంకా పెద్దలు మాట్లాడేది ఉంది,
మనం అర్జెంట్ గా యుద్ధ ప్రాతిపదికన తెలంగాణలో చేయాల్సింది. గౌడులు, యాదవులు, మాదిగలు, మిగతా బీసీ ఎస్సీ కులాలందరం కలిసి తెలంగాణలో రాజ్యానికి వచ్చి ఈ తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించి అదే సర్వత్వంతో సర్వాయి పాత్ర గొడిచే ఘనమైన నివాళిని అందరికీ తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు.